గత రెండు మూడు నెలలుగా హైదరాబాద్ నగరంలో అమ్మవారి ఆలయాలను టార్గెట్ చేస్తూ హిందూల మనోభావాలను దెబ్బతీస్తూ దాడి జరుగుతున్నటువంటి తీరు ఈ కొత్త ప్రభుత్వానికి ఇప్పటివరకు చీమకుట్టినట్టు కూడా లేదు। మొట్టమొదటి దాడి భూలక్ష్మి అమ్మవారి ఆలయం రక్షాపురం ఆ తదుపరి దాడి మైలార్ దేవరపల్లిలో జరిగింది। ఆ తదుపరి దాడి ఉప్పుగూడ అమ్మవారి ఆలయమే జరిగింది। నాలుగవ దాడి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జరిగింది। ఐదవ దాడి సికింద్రాబాద్ లో వందల సంవత్సరాల క్రితం నిర్మాణం కాబట్టి అమ్మవారి ఆలయం అతి పవిత్రమైన ఆలయం అతి శక్తివంతమైనటువంటి ఆలయం మీద ఈ దాడి జరిగింది। ఈ దాడులు జరిగిన సందర్భంలో ఇవల ఈ ముత్యాలమ్మ గుడి మీద దాడి జరిగిన తర్వాత పిచ్చోడు సైకో దాడి చేసిన అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు। కానీ ఇది ఒక పిచ్చోడు ఒక సైకో దాడి చేసి జరిగింది కాదు। ఒక పథకం ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం హిందువుల మనోభావాలను దెబ్బతీయాలి ఆలయాలను ధ్వంసం చేయాలనేటువంటి ఒక నీచమైనటువంటి కుట్రలో బాగా జరిగినట్టుగా భావిస్తా ఉన్నాం। కొన్ని వందల మంది యువకులకి హైదరాబాద్ అడ్డగా ఇవాల వాళ్ళకు వేరే ట్రైనింగ్ల పేరిట ఇలా ఆలయాల మీద దాడులు చేయండి హిందూల మీద ద్వేషం పెంచేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని ఇన్కల్కేట్ చేస్తూ ఉన్నారు। వాళ్ళందరూ కూడా పొల్యూట్ చేస్తూ ఉన్నారు। ఇవాళ దీని పరిణామాలు రాబోయే కాలంలో చాలా తీవ్రంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది। ఇలా హైదరాబాద్ నగరం అనేక సంవత్సరాలుగా మత కలహాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించేటువంటి నగరంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా ఇది ముందుకు పోతుంటే ఇవాళ ఇలాంటి ఉన్మాదపు రెచ్చగొట్టే వాళ్ళ మెదలను స్పాయిల్ చేసి ఇలాంటి దాడులకు పురిగొడుతూ ఉన్నారు। మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు గనుక చిల్లర రాజకీయాల కోసం ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా ఇవాళ మీరు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తే అంతిమంగా ఏం జరుగుతుందో మీకు తెలియదు, దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం। దేశవ్యాప్తంగా కూడా ఈ మధ్య కాలంలో వక్ఫ్ చట్టంలో మార్పులు తేవాలని చెప్పి ప్రయత్నం జరుగుతున్న సందర్భంలో ఇవాళ కావాలని ఇంటెన్షనల్గా ప్రతి ఇంటికి పోయి మన మస్జిద్లు గుంజుకుంటారట, మన ఇళ్ళు గుంజుకుంటారట, మనకు ఉపాధి లేకుండా చేస్తారట అని చెప్పి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది, మంచిది కాదు। విషయాన్ని నింపడం తేలిక, కానీ దాని పరిణామాలు చాలా చేదుగుండేటువంటి ఆస్కారం ఉంది। దాంట్లో అనేక ఇన్నోసెంట్ ప్రజలు కూడా విక్టిమైనటువంటి ఆస్కారం ఉంది కాబట్టి ఇవాళ తప్పకుండా దీని మీద ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం। ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। రాష్ట్ర ప్రభుత్వం కనుక అప్పీజ్మెంట్ పాలసీలు ఇవాళ వాళ్ళకి ఏదో మెప్పు పొందే ప్రయత్నం కనుక చేస్తే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం। దీని మీద ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే, పట్టించుకోకపోతే, సరైన సమాచారం ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఉన్న ఏజెన్సీలు ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది, నిగ్గుదల్చే ఆస్కారం ఉంది। దీని వెనుక ఎవరున్నారు, ఎందువల్ల జరుగుతూ ఉన్నాయో తప్పకుండా ఉక్కుపాదం పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం। ఈ దేశంలో ప్రశాంతతను కాపాడాల్సిన బాధ్యత, అందరి విశ్వాసాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఇవాళ డెఫినెట్గా ఇవాళ ఇక్కడి ఈ ముత్యాలమ్మ గుడి పరిసరాల్లో ఉన్నటువంటి ప్రజల మనోభావాన్ని అర్థం చేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ ప్రాంత ఎంపీగా తప్పకుండా వాళ్లకు అండగా ఉంటామని చెప్పి తొందరపడి తెలియజేస్తా ఉన్నాం।